ఓలా S1 Pro జనరేషన్ 2 ఫైనలీ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. చాలామంది రిక్వెస్ట్ అనమాట, మన బైక్ మైలేజ్ ఎంత వస్తుంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అనేసి. ఈ బైక్ ప్రైస్ కూడా ఇప్పుడైతే 15,000 ఇంక్రీజ్ అయిందనమాట. మీరైతే మొత్తం స్కిప్ చేయకుండా వీడియో చూడండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పవన్ బ్లాగ్స్ 46. టుడే వచ్చేసి మన బైక్ రివ్యూ అనమాట. ఇది ఓలా జనరేషన్ 2 అనమాట, S1 Pro జనరేషన్ 2 మోడల్ ఇది. సో దీని అయితే మనం ఇప్పుడు ఫుల్ రివ్యూ తీయబోతున్నాం అనమాట. చాలామంది అయితే మనకి యూట్యూబ్లో కామెంట్స్ అయితే పెడుతున్నారు అనమాట. సో భయ్యా మైలేజ్ అనిపిస్తుంది ఇది, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అనేసి. సో దాని గురించి అయితే మనం ఈరోజు మాట్లాడుతున్నాం అనమాట. వీడియో అయితే మొత్తం చూడండి స్కిప్ చేయకుండా. ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు, కలర్ అయితే నా ఫేవరెట్ ఇది, బ్లూ కలరు. ప్లస్ ఇంకోటి ఏమంటే మ్యాటీ ఫినిష్ అనమాట. చూడండి సీట్ కవర్ అయితే మనం లెదరు, ప్లస్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్నీ వేయించున్నాం అనమాట. మనకైతే ఓవరాల్ బండి లుక్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఓకేనా, బైక్ అయితే డ్రైవ్ చేసేటప్పుడు ఎలాంటి ల్యాగ్స్ అయితే లేవు. చూడవచ్చు మీరు, ఇప్పుడు నేను బ్రేక్ టెస్టింగ్ కూడా చెక్ చేస్తాను. చూశారు కదా మనం ఎంత స్పీడ్ వచ్చేసి బ్రేక్ కొట్టినా కూడా మనకైతే బండి అయితే ఏం ప్రాబ్లం లేదనమాట. కాకపోతే వాళ్ళు ఇచ్చినట్టు 120 అయితే నేనైతే చెక్ చేయలేదు ఇంతవరకు. బైక్ అయితే మనకు స్పీడ్ బాగా లాగుతుంది అనమాట. ఒకటి ఈకో మోడ్లో వచ్చేసి మనకి 45 నుంచి ఎక్కువ వెళ్ళట్లేదు, కానీ ఈకో మోడ్ అయితే మనం యూజ్ చేయలేము ఎందుకంటే పికప్ అందకలేదు. సో మనమైతే నార్మల్ మోడ్ అయితే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము, అదొక 75-80 వరకు వెళ్తూ ఉంటుంది అనమాట. సో నాకైతే లోపల టౌన్లో వచ్చేసి నార్మల్ మోడ్ అయితే సరిపోతుంది. సో నాకు వచ్చేసి టోటల్గా బైక్ మైలేజ్ అయితే మనకు వచ్చేసి 160 వస్తుంది నార్మల్లో మనం వెళ్తే, అది కూడా 50-60 వెళ్తే నార్మల్లో మనకు వస్తుంది. ఒకవేళ ఇంకొక పర్సన్ యాడ్ అయినారంటే ఒక 15 కిలోమీటర్స్ అయితే కంపల్సరీ డిఫరెంట్ ఉంది. కంపెనీ వాళ్ళు వచ్చేసి 195 అయితే క్లెయిమ్ చేశారు కదా, సో మనకైతే అంత మైలేజ్ అయితే రావట్లేదు. మ్యాక్సిమం ఒక సింగిల్ పర్సన్కి అయితే 160 పక్కా వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు మనకైతే దీంట్లో చాలా మోడ్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ నుండి ఇది వచ్చేసి బోల్ట్ అనమాట. సో ఇది నేను కావాలంటే సౌండ్ యాడ్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి కేర్ ఉంది, ఎక్లిప్స్ ఒకటి ఉంది, సో వింటేజ్ ఒకటి ఉంది. సో దీంట్లో అయితే మనకి చాలా మోడ్స్ ఉన్నాయి. మ్యాక్సిమం మనం సౌండ్ అవాయిడ్ చేసుకుంటేనే బెస్ట్ అనమాట, మైలేజ్ వస్తుంది బాగా. ఓకేనా, ఇలాగా మనం అయితే ఇప్పుడు దాకా టోటల్ దీంట్లో తిరిగింది వచ్చేసి 468 కిలోమీటర్లు అయితే మనం ఇప్పుడు దాకా తిరిగాము. సో దానికి మనకి ఇప్పుడు ఎంత అమౌంట్ అయితే ఖర్చు అయ్యింటుంది పెట్రోల్ అయితే కనుక మనకు అది కూడా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. చూడండి 1,095 రూపాయలు అయితే మనకి అమౌంట్ అయితే సేవ్ అయిపోయింది. సో మీలా ఇలా వచ్చేసి మీరు సెట్టింగ్లోకి వెళ్ళారంటే దీంట్లో వస్తాయి అనమాట, సైడ్కి ఇట్లా స్వైప్ చేస్తే. ఇది మోటార్ సౌండ్ అనమాట. ఇది ఇంకోటి వచ్చేసి ఇది హెజార్ లైట్ అనమాట. ఇది మనకి ఫ్రంట్ లెఫ్ట్ రైట్ మొత్తం ఇండికేటర్స్ వెలుగుతాయి, బ్యాక్ కూడా. ఇది ఎప్పుడైనా రెయిన్ మోడ్ రెయిన్ వెళ్ళేటప్పుడు అయితే బాగా యూజ్ అవుతుంది. సో దీంట్లో అయితే డార్క్ మోడ్ ఉన్నాయి, బ్లూటూత్, వైఫై, ఇది వచ్చేసి మ్యాప్స్ ఉన్నాయన్నమాట. సో సెట్టింగ్లోకి వెళ్ళామంటే మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు, వైఫై కానీ బ్లూటూత్ కానీ సౌండ్స్ లైట్స్ అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఓకేనా, కాకపోతే మీరు ఓలా తీసుకునే వాళ్ళైతే జాగ్రత్తగా ఉండాల్సింది ఏమంటే, మీరు ఎప్పుడన్నా 3 డేస్ 4 డేస్ వెకేషన్ వెళ్ళాలంటే ఇక్కడికి వచ్చేసి బ్యాటరీ 100% ఛార్జింగ్ పెట్టేసి మీరైతే ఈ వెకేషన్ మోడ్ అయితే ఆన్ చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. లేకపోతే మీకైతే బ్యాటరీ అయితే డెడ్ అయిపోతుంది, తర్వాత వారంటీ కూడా మీకైతే క్లెయిమ్ చేయమని చెప్పారు. ఓకేనా, టోటల్గా నాకైతే బండి బాగా నచ్చింది అనమాట. ఓకేనా, సో ఇదైతే నేను కొన్నాను ఈఎంఐలో కొన్నాను అనమాట. ఇది వచ్చేసి నాకు 170 పడింది, అంటే 1,70,000 పడింది. లేదు ఒక క్యాష్ అయితే కన్నా మనకి 1,48,000 వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు నేను బైక్ తీసుకొని దగ్గర ఒక 8 డేస్ అవుతుంది అనమాట. అతను ఆల్రెడీ చెప్పాడు బైక్ తీసుకునే ముందే ఒక 8 డేస్ 10 డేస్ లోపల మనకి అమౌంట్ వేరియేషన్ వస్తాయని చెప్పేసి. సో ఇప్పుడు మనకి ఏం జరిగిందంటే మొత్తం క్యాష్ కట్టున్నా కూడా 150 లోపల వచ్చేసి ఉంటుంది. నేను ఇప్పుడు ఈఎంఐ తీసుకున్న కాబట్టి 20,000 పెరిగింది అనమాట. సో ఇప్పుడు నాకేమైందంటే ఈఎంఐ తీసుకున్నా 170 పడింది కదా. ఇప్పుడు మీరు ఎవరన్నా కొత్తగా వెళ్ళి ఈ బైక్ తీసుకోవాలంటే కదా ఆల్మోస్ట్ 15,000 అయితే పెరిగిపోయింది. ఇప్పుడు మీకు 1,65,000 అయితే అమౌంట్ పడుతుంది బైక్ అయితే. సో ఈ బైక్ వచ్చేసి ఫీచర్స్ అయితే నాకు బాగా నచ్చింది. ఈ ముందు పక్క ఉంది కదా హాలోజన్, ఇది నాకు బాగా నచ్చింది అనమాట. చూడండి ఒకసారి ఆన్ చేస్తాను నేను ఈ బండి మొత్తం చూడొచ్చు. మనకి ఇక్కడ డిస్ప్లేలో పాస్వర్డ్ ఉంటుంది అనమాట, ఈ పాస్వర్డ్ మొత్తం ఓపెన్ చేయగానే మనకు మైలేజ్ అంతా కూడా చూపిస్తూ ఉంటుంది. నాకైతే బెటర్ మైలేజ్ వస్తుంది ఈ బైక్లో. నేను వెళ్ళేది ఆల్మోస్ట్ బాగా టోటల్ అయితే బాగా ఇస్తాను అనమాట, స్పీడ్ ఎక్కువ వెళ్తూ ఉంటాను. సో మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ ఈ ఎల్ఈడి లైట్ ఉంది కదా, ఈ ఎల్ఈడి లైట్ ఉంది కదా. సో మనం బైక్ స్టార్ట్ చేసామంటే మనకైతే సింగిల్ వస్తుంది అనమాట లైటు, మనకు కావాలనుకుంటే ఇక్కడ నుంచి డబల్ లైట్ వస్తుంది. అలాగే లాంగ్ ప్రెస్ చేసుకున్నామంటే మనకి ఈ డిఆర్ఎల్ కూడా వస్తుంది అనమాట. సో
సో మనకి ఇది ఆఫ్ అయిపోవాలంటే ఆటోమేటిక్గా మనం పార్కింగ్ మోడ్ వేసామంటే ఆటోమేటిక్గా మొత్తం మనకి బంద్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో దీంట్లో అయితే ఫీచర్స్ అయితే దండి ఉన్నాయి. మెయిన్ నాకు వచ్చేసి ఈ కలర్ బాగా నచ్చింది అనమాట, యూనిక్గా ఉంది కలర్ ఇది. సో మీకు అయితే ట్రావెలింగ్లో కూడా ఏం ప్రాబ్లం ఉండదన్నమాట. సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే కదా కంపల్సరీ తీసుకోండి, బైక్స్ ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఎప్పుడన్నా మనకి హ్యాంగ్ అవ్వడం అలా జరుగుతూ ఉంటుంది. సో అది మనకి నార్మలే అనమాట. ఇప్పుడు మనం మొబైల్ యూజ్ చేస్తూ ఉంటాము, అవి కూడా ఒక్కొక్కసారి హ్యాంగ్ అవుతూ ఉంటాయి. సో మీరు ఏం చేయాలంటే మార్నింగ్ బండి తీసే ముందు ఏం చేయాలంటే జస్ట్ ఒకసారి ఇట్లా చూపిస్తాం ఒకసారి. ఇక్కడ ఈ బటన్స్ ఉన్నాయి కదా, ఈ పవర్ బటను, ఇక్కడ మనకి క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఉందన్నమాట. ఈ రెండు పట్టుకున్నామంటే ఒక 5-6 సెకండ్స్ పట్టుకోండి అంటే హోల్డ్ చేసుకొనేసి మొత్తం సిస్టమ్ రీబూట్ అయిపోతుంది. దాని తర్వాత అయితే మనకి ఈవినింగ్ వరకు మనకి హ్యాంగ్ అవ్వదనమాట. ఇది డిస్ప్లే కానీ సాంగ్స్ కానీ మొత్తం అన్నీ బాగున్నాయన్నమాట బండిలో అయితే. కాకపోతే కొంచెం సీట్ అయితే మనకు కొంచెం డెలికేట్గా ఉంది. ఎవరన్నా బలంగా మనుషులు అయినా ఇద్దరు కూర్చున్నారంటే కొంచెం ఏదైనా అదిరినప్పుడు కానీ అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది. నాకైతే బాగుంది, జనరేషన్ 1తో పోలిస్తే జనరేషన్ 2 అయితే చాలా బాగా నచ్చింది. ఈ జోన్ రాట్ కూడా మనకైతే సేఫ్టీ బాగా ఇచ్చాడు. సో మనం అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్నీ వేయించాం అనమాట, లేడీస్ ఎక్కినా కానీ ఇబ్బంది లేకుండా. ఈ ఫుట్ రెస్ట్ కానీ మనకైతే బాగుంది, మంచి ఫీల్ ఉంది. చూసుకోవచ్చు మీరు ఇక్కడ నేను రబ్బర్ కూడా వేస్తున్నాను అనమాట, ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీరు ఇట్లా పెట్టేసినప్పుడు వాషింగ్ ఇచ్చేప్పుడు ఏమవుతారంటే వాళ్ళు తుడిచినప్పుడు టచ్ చేసి ఇట్లా ఓపెన్ అయిపోతాయి కదా వాటర్ లోపలికి పోకుండా. మనం అయితే రబ్బర్ కూడా ఎక్స్ట్రా వేసుకున్నాము, ఎంత వాంగ్ పెట్టా కూడా ఇప్పుడైతే మనకి ఇబ్బంది ఏమి లేదు. ఇప్పటివరకు అయితే నేను మొత్తము 467 కిలోమీటర్లు అయితే నేను తిరుగున్నాను అనమాట. ఇప్పుడు దాకా మీరు చూసుకోవచ్చు 467 కిలోమీటర్లు తిరుగున్నాను. సో దీనికి నాకు పెట్రోల్ ఖర్చు ఎంత తగ్గిందంటే అది కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది, 1,093 రూపాయలు అయితే నాకు సేవ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ బండ్లో ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయి. ఓకేనా? ఇది స్పీకర్స్ కూడా నాకు బాగా నచ్చింది. మెయిన్ రెయిన్ మోడ్లో అయితే నేను వెళ్ళేటప్పుడు నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకేనా? దీనికైతే సబ్సిడీ ఉంది 10,000, కానీ ఇప్పుడు తీసేశారు. ఇప్పుడు మీకు కన్నా బండి కావాలంటే ఇది ఆన్రోడ్ వచ్చేసి 1,65,000 పడుతుంది. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఒకసారి నాకు వీడియో కింద కామెంట్ అయితే చేయండి, తర్వాత నెక్స్ట్ బ్లాగ్లో అయితే నేను కంప్లీట్ చేస్తాను. ఓకేనా?